చేయాలనే ఉద్దేశం కాదు. బయట ఒక టాక్ నడుస్తుంది, ఇది అభిమానులకి నచ్చే సినిమానే అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. వీరసింహారెడ్డి అవును, వీరసింహారెడ్డి నచ్చింది అభిమానులకు, నచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా అనలేదని చెప్పి కొంతమంది బయట టాక్. ఇది సెంటిమెంట్ ఉంది దానిలో, సిస్టర్ సెంటిమెంట్ ఇవన్నీ బాగానే వర్కౌట్. అంటే కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచే సినిమా అంతా మళ్ళీ కొంచెం పుషప్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయిపోయిందని చెప్పి కూడా మనం విన్నాం. వీరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ బాగా డిజైన్ చేశారు, సెకండ్ హాఫ్లో కొంత ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాలు ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ పండాల్సిన సన్నివేశాల్లో ఇంకొంచెం డిజైనింగ్ బాగా చేసి ఉంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. అయితే అవతల వైపు వాల్చారు వేరేలో సెకండ్ హాఫ్ బాగా డిజైన్ చేశారు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఇక్కడ ఫస్ట్ హాఫ్ బాగుంది, వీరసింహారెడ్డికి ఫస్ట్ హాఫ్ బాగుంది, వాల్చారు వేరేలో సెకండ్ హాఫ్ డిజైనింగ్ బాగుంది. ఇక్కడ కూడా సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళుంటే బాగుండేది, అది అక్కడ నడిచింది. కాబట్టి దానికి రిపీట్ ఆడియన్స్ ఉంటారు, రిపీట్ ఆడియన్స్ రావటం ఒకటే వాల్చారు వీరయ్యకి అడ్వాంటేజ్, వీరసింహారెడ్డికి అది ఒకటే ఇబ్బంది. తప్ప మిగిలిందంతా సేమే, అక్కడ వచ్చిన డబ్బులు ఇక్కడ వచ్చిన డబ్బులు దాదాపుగా ఒకే పద్ధతిలో నడుస్తున్నాయి. థియేటర్స్ ఈ రోజుకి ఒక 3-4 థియేటర్లు తక్కువ తప్ప సిటీలో దాదాపు రెండు ఈక్వల్గానే నడుస్తున్నాయి. రెండు ఈక్వల్గా నడుస్తున్నాయి. మొత్తం మీద ఒక పందెం కోళ్ళు సంక్రాంతి బరిలో దిగితే మరోపక్క తమిళ వారసుడు. అంటే మీకు వాల్చారు వీరయ్యకి సంబంధించి ఇంకొక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, చిరంజీవి కాన్షియస్గా అనుకుని చేశాడా లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేశాడా అనేది పక్కన పెడితే, సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి అనేక డైలాగుల్ని వాళ్ళు వాడారు సినిమాలో. ఉదాహరణకి ఆ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ వీడియో, చేయాలనే మూడు ఉత్సాహం అన్నీ చచ్చిపోతున్నాయనే డైలాగ్ని తీసుకొచ్చి సినిమాలో వాడారు. అలాగే ఈ జోరు మిఠాయి పాట వాడారు, వాడటం చింపిరి జుట్టు అనే పాట వాడారు. ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియా ట్రెండ్ అయినవి మొత్తం. ఇక్కడ సోషల్ మీడియా ఆడియన్స్ని ఇమ్మీడియట్గా సినిమాకి కనెక్ట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గానే జరిగింది అక్కడ. ఓకే, అది కూడా ఒక అడ్వాంటేజ్గా మారింది అక్కడ. థియేటర్లో దాని తాలూకా రెస్పాన్స్ ఇమ్మీడియట్గా వస్తుంది. ఈ రెస్పాన్స్ వస్తుంది అనేది ఆలోచించే అవన్నీ డిజైన్ చేశారు వాళ్ళు. ఇలా రకరకాల పద్ధతుల్లో అష్ట దిగ్బంధనం చేశారు ఆ సినిమాని. అందుకని డెఫినెట్గా ఆ సినిమాకి ఒక ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. రిపీట్ ఆడియన్స్ వచ్చే పరిస్థితి వాల్చారు వీరయ్యకి ఎక్కువ ఉంది. అంటే ధమాకాలో వచ్చిన ఆ సాంగ్ ఉంది చింపిరి జుట్టు అనే సాంగ్, అంటే అక్కడ ఇన్స్పైర్ తీసుకొని ఇక్కడ అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి ఈ సినిమాలో కూడా ఈ సోషల్ మీడియా పెట్టినారనుకోవచ్చు మనం. అంటే ఇవన్నీ నిజానికి సినిమాల్లోకి రావడానికి ముందే పాపులర్ అయిన పాట, దాన్ని ఈ సినిమాలో వాడుకున్నారు అంతే. ఆ వాడుకోవటం అనేది ఒక అడ్వాంటేజ్, అడ్వాంటేజ్గా మారింది. దాని తాలూకు ఆడియన్స్ అనుకున్నారు, దాని తాలూకా ప్రచారం జరుగుతుంది. అందుకని వాల్చారు వీరయ్యకి ఒక ఎడ్జ్ వచ్చింది. మొత్తం ఇటు బాలకృష్ణ గారు చిరంజీవి గారు అభిమానులు మొత్తం అంతా ఫుల్ మిల్స్తోనే బయటకు వచ్చారు సినిమా చూసిన తర్వాత. అయితే దీనికి ముందు వారసుడు కూడా రిలీజ్ అవ్వాల్సింది. అంటే ఇప్పుడున్న ఈ పోటీలో కొంత గందరగోళ పరిస్థితులు మరికొంత చర్చలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సినిమాను వాయిదా వేయడం జరిగింది. అంటే ఒకరోజు తర్వాత వారసుడు సినిమా కూడా రిలీజ్ అయింది, దానికి కొంత మంచి రెస్పాండే వచ్చింది. మొత్తం మీద ఈ సినిమా వాయిదా వేసుకోవటం ప్లస్ అయింది అనుకోవచ్చు దిల్ రాజు గారికి, లేదంటే ఆ సినిమాలతో పాటు రిలీజ్ చేస్తుంటే మొత్తం మీద కలెక్షన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండేది? సంక్రాంతి పండక్కి 4-5 సినిమాలని భరించే శక్తి ఉంది ఆ పండక్కి. జనాల దగ్గర డబ్బులు నడుస్తాయి, రొటేట్ అవుతాయి, పల్లెల్లో పంటలు చేతికొచ్చిన టైం కాబట్టి సిటీకి వచ్చినప్పుడు 4-5 సినిమాలు చూసేటం అనేది ఆచారంగా జరుగుతుంది. రెండోది పిల్లలకి సెలవులు ఉంటాయి. జనరల్గా మనకు సినిమా సీజన్స్ అన్నీ కూడా పిల్లలకి సెలవులు ఉండే టైంలోనే కమర్షియల్ సినిమాలు వేస్తారు. అది దసరా సెలవులా లేకపోతే సంక్రాంతి సెలవులా సమ్మర్ హాలిడేసా అనేది సీజన్. మనకి ఈ 3 సీజన్లలోనూ పెద్ద సినిమాలను రోప్ చేస్తారు. అందులో భాగంగా ఇంకొక సినిమాను కూడా భరించే శక్తి ఉంది ఈ పండక్కి. సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు సినిమా బాగోకపోయినా రెవెన్యూ వచ్చేస్తుంది, దాని తాలూకా అడ్వాంటేజ్ అది. అందుకని వారసుడు సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి వేయాలని ఆయన డిసైడ్ అయ్యాడు దిల్ రాజు. అయితే ఇక్కడ రకరకాల గొడవలు జరగటం వలన ఆయన స్వయంకృత అపరాధం అది. ఆయనే గతంలో డబ్బింగ్ సినిమాలు వేయొద్దు స్ట్రైట్ సినిమాలు ఉన్నప్పుడు అని ఆయనే మాట్లాడాడు.
ఆ బయట కూడా సర్క్యులేట్ అయింది. ఆయనే నా సినిమా బైలింగ్వల్ కాబట్టి వేస్తున్నాను అని మాట్లాడాడు. అదే దిల్ రాజు ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు నిర్మాతల సమ్మె జరుగుతోంది, సమ్మెలో ఎందుకు షూటింగ్ చేస్తున్నామంటే తమిళ సినిమా అని చెప్పాడు. రిలీజ్ అప్పుడేమో బైలింగ్వల్ అన్నాడు, షూటింగ్ జరిగేటప్పుడేమో తమిళ సినిమా అని చెప్పాడు. డైరెక్టర్ గారితో తమిళ సినిమా చేయిస్తున్నాం మేము, ఇది పూర్తి తమిళ వాతావరణంలో ఉంటుంది అని చెప్పాడు ఆయన. కానీ వాస్తవానికి సినిమా అది టోటల్గా దిల్ రాజు స్టైల్ సినిమానే, దిల్ రాజు స్టైల్ సినిమానే. ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి డిస్ప్యూట్స్, వాటిని ఎలా పరిష్కారం చేసుకుని ముందుకెళ్ళారు అనే చిన్న పాయింట్, ఆ చిన్న పాయింట్ని కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్ళి చెప్పడం అనేదే వారసుడు సినిమా. ఇదే లైన్ని ఆయన అనేక సందర్భాల్లో అనేక పద్ధతుల్లో తీశాడు. విజయ్ ఎంటర్ కావడంతో ఈ సబ్జెక్టుకి కొంత మాస్ అపీలు అవి వచ్చినాయి. కానీ విజయ్కి తమిళ్లో ఉన్నటువంటి మార్కెట్ వేరు, తెలుగులో ఉన్న మార్కెట్ వేరు. తెలుగులో ఆయన పూర్తి స్థాయి మార్కెట్ మనిషి కాదు. తమిళ్కి తెలుగుకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే మొదటి నుంచి అది తమిళ్లో బిగ్ స్టార్గా ఉన్నటువంటి సూపర్ స్టార్గా ఉన్నవాళ్ళు ఇక్కడ నడవాల తెలుగులో. అక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చారు. ఎంజీఆర్ శివాజీల్లో ఎంజీఆర్ సూపర్ స్టార్ అక్కడ, కానీ తెలుగులో శివాజీ సినిమాలు ఎక్కువ చూసేవాడు. అలాగే రజనీకాంత్ కమల్ హాసన్లో, భాష తర్వాత రజనీకాంత్కి తెలుగు మార్కెట్ వచ్చింది కానీ కమల్ హాసన్కి ఎప్పుడూ తెలుగు మార్కెట్ ఉంది. అలాగే సూర్య కంటే ముందు యాక్చువల్గా అజిత్ విజయ్ పోటీ వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి. అజిత్కి తెలుగులో బెటర్ మార్కెట్ ఉంది విజయ్తో పోలిస్తే. కదా విజయ్ ఫాదర్కి తెలుగు సినిమాలతో ఎక్కువ అనుబంధం ఉంది, ఆయన చాలా తెలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు. సో తెలుగు ఆడియన్స్ని పట్టుకోవటం అనేది చాలా ప్రయత్నం చేశాడు అతను, గతంలో వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా కూడా పండక్కి రిలీజ్ అయింది కాబట్టి ఫుల్స్ వస్తున్నాయి, కొంత ల్యాగ్ ఉంది సినిమాలో, ఓకే, విపరీతమైన ల్యాగ్ ఉంది. అంటే ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి చాలా హిందీ సినిమాల తాలూకా ఛాయలు కనిపిస్తాయి దీనిలో. కభీ ఖుషీ కభీ గమ్ లాంటి సినిమాలు విపరీతమైన ఎమోషన్తో నడిపే ప్రయత్నం జరిగింది అక్కడ. ఆ తరహా టేకింగ్ని ఇక్కడ అడాప్ట్ చేశారు ఈ సినిమాలో. అది ఆడియన్స్ సహనాన్ని పరీక్షించేదిగా మారింది. అందువలన వారసుడు కొంత వెనకబడింది ఇక్కడ. ఒకటి విజయ్ మార్కెట్ ప్రాబ్లం అయితే వీళ్ళు టేకింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, అది వంశీ పైడిపల్లి డిజైనింగ్లో వచ్చినటువంటి ఇబ్బంది. ఆయన ఈ చిన్న విషయాన్ని ఒక బిగ్ క్యాన్వాస్లో చెప్పాలనుకుని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత దానికి ఆయన ఎంచుకున్న పద్ధతి కూడా అదే. అది ఆడియన్స్ సహనాన్ని కొంత ఇబ్బంది పెట్టింది. దానివలన ఆ సినిమా నెమ్మదిగా డ్రాప్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండోది, ఈ పెద్ద సినిమాలు దీని తాలూకా అడ్వాంటేజ్ని అది మొదటి 3 రోజులు పొందేసింది, అయిపోయింది. ఈ సినిమాల్లో టికెట్ దొరకని వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు ఆటోమేటిక్గా. పండగ అడ్వాంటేజ్ అదే. అయితే మన వాళ్ళు ఆ మధ్య దాకా దిల్ రాజు గారితో సహా అందరూ కలిసి చేసిన తప్పేంటంటే ప్రతి సీజన్కి ఒకే సినిమా వేద్దాం, ఓ పెద్ద హీరో సినిమా ఒకటే వేద్దాం, దాని మీద వచ్చిన డబ్బులు తీసేసుకున్న తర్వాత ఇంక 2 సినిమా రిలీజ్ చేద్దాం అని కుమ్మక్కు రిలీజులని ఓ పద్ధతి తీసుకొచ్చారు. దానివలన చాలామంది పండక్కి ఒక సినిమానే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇలా 2-3 సినిమాలు వేయటం అనేది నిజంగా పండగ టైంలో డబ్బులు చేసుకోవటానికి చేసే పని అది. ఇది కొంతకాలం ఆపటం వలన ఈసారి 3 సినిమాలు 4 సినిమాలు వచ్చేసరికి జనాలు విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గతంలో ఉన్నదే, మధ్యలో ఒక 3-4 ఏళ్ళు వీళ్ళు కావాలని ఆపారు అంతే. అంతకుముందు చాలామంది హీరోల సినిమాలు వచ్చేవి. ఒకసారి 1980లో సంక్రాంతికి అయితే దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరి సినిమాలు వచ్చినాయి సంక్రాంతి రోజే. ప్రతిసారి జరుగుతుంది, అది ప్రతిసారి జరుగుతుంది. పెద్ద సినిమాల పోటీలు ఎప్పుడూ ఉన్నాయి వరుసగా. అంటే 1 సంవత్సరం వేములవాడ భీమకవి రామారావు గారి సినిమా, కృష్ణది పాడి పంటలు, నాగేశ్వరరావు గారిది ఇంకో సినిమా, ఇట్లా ఎవరో ఒకళ్ళు విన్నర్ ఉంటాడు ప్రతి సంవత్సరం. ఆ విన్నర్ కంటిన్యూ గాడు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికీ నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70 mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70 mm. Hi, this is Parasuram. Please subscribe to 70 mm Telugu. Thank you.
హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్ దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.